మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దేవుడి మీద భగవద్గీత మీద కూడా ప్రమాణం చేస్తారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. అయితే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసేవన్నీ దోపిడీలే కదా, మరి వాటికెందుకు ప్రమాణాలు అని ప్రశ్నించారు. ముత్తుకూరు సర్వేపల్లిలో మంత్రి పాపాల చిట్టాని, అవినీతి చిట్టాని తమ నాయకుడు నారా లోకేష్ బయటపెట్టారన్నారు. అలాగే నెల్లూరు సిటీ మాజీ మంత్రి చిట్టాని కూడా బయటపెట్టారని తెలిపారు. మీకు నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీని కోరాలని హితవు పలికారు. మీరు నిజాయితీ పరులైతే ఉత్తమ పురుషుల్లాగా బయటకు రండి అంటూ రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కోవూరు యువగలం పాదయాత్ర క్యాంపు నుంచి ఆయన ఇంకా పలు విషయాలను తెలియజేశారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నా మీద ఏదో దేవుడికి వచ్చి ప్రమాణం చేస్తా అయ్యా, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాగానే శాసనసభలో స్పీకర్ సాక్షిగా నిండు శాసనసభలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేవుడి మీద ప్రమాణం చేస్తారు, భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, మంత్రులు ప్రమాణం చేస్తారు. మీరు చేసే దోపిడీలు మంత్రులు ఎమ్మెల్యేలంతా దోపిడీలే కదా, దానికి ప్రమాణాలు ఏం లాభము? అందుకని లోకేష్ బాబు చాలా స్పష్టంగా అనిల్ కుమార్ యాదవ్ అండ్ ఆయన బినామీలు లేటెస్ట్ గా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత కొన్నారో ఎన్ని వందల కోట్ల ప్రాపర్టీ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు. నువ్వు ప్రమాణం చేస్తే అది మాయమైపోద్దా? నువ్వు నిజాయితీపరుడు అయిపోతావా? అక్కడ ముత్తుకూరులో సర్వేపల్లిలో మంత్రి పాపాల చిట్టా, అవినీతి చిట్టా బయటపెట్టాడు. ఇక్కడ నెల్లూరులో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టా బయటపెట్టాడు. మీకు నిజాయితీ ఉంటే సిబిఐ ఎన్క్వైరీ కోరండి. సిబిఐ విచారణ జరగాలంటే రెండే మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నా కోరాలా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పరిధిలో ఉన్న కరప్షన్ మీద ఆర్ క్రిమినల్ ఇది మీద, లేదా జ్యుడిషియరీ ఆర్డర్ చేయాలా. అందుకని రాష్ట్రం అధికారంలో మీరే ఉండరు, ఒక మంత్రి ఒక మాజీ మంత్రి ఇద్దరు పోయి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించండి, కేంద్రానికి లెటర్ రాయండి, సిబిఐ ఎన్క్వైరీ చేయించుకోండి, ఉత్తమ పురుషుల్లాగా బయట రండి. అందుకని ప్రమాణాలు చేస్తూ చేసి చేసి అయిపోయినాయి అయ్యా ప్రమాణాలు. ప్రమాణాలు చేసిన వాళ్ళే కదా కరప్షన్ పెరిగిపోయిందా, ఓట్లు వేసిన వాళ్ళు ఏముంది పాపం అమాయకులు. అందుకని మీ సిట్లు మీకోసం పనిచేస్తాయి, సిట్ వల్ల ఉపయోగం లే. సిబిఐ ఎన్క్వైరీ చేయించుకోండి. ఇప్పుడు మీరేం చెప్పినారు, మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు బాబు గారు 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఇదే కదా మీరు కూసిందా? మీ జగన్మోహన్ రెడ్డి కూసింది ఇన్ని లక్షల కోట్లు. ఏమైపోయింది మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 2 నెలలైంది, ఎన్ని లక్షలు బయటికి తీశారా? కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండానే వాళ్ళ నాయన ముఖ్యమంత్రికి ఉంటేనే 43,000 కోట్లు సాక్ష్యాధారాలతో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కోర్టుకి. 43,000 కోట్లు ఇప్పుడు 2007 2008 ఇప్పటికి ఎంత అయిపోయింది? దాన్ని ఎన్ని ఇంతలు ఆస్తి అయిపోయింది, ఆ ఒక్క 43,000 కోట్లే 2-3 లక్షల కోట్లు అయిపోయింది. ఆ రోజున్న వాల్యూ ఈరోజున్న వాల్యూ దానికి సమాధానం చెప్పుకోండి. మీరంతా మీ జగన్మోహన్ రెడ్డి మీరు అందరు నీతివంతులైతే ఎందుకు రాష్ట్రం ఇట్లా అధోగతి పాలు చెల్లింది? అవినీతిమయం, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడి, హత్యలు, మానభంగాలు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కల్పించింది ఎవరు? మీ నాయకుడు మీరు. అందుకని లోకేష్ బాబు చెప్పాడు, మీరు దాన్ని నిరూపించుకోండి. లేదా మా మీద 8 లక్షల కోట్లు చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి, అది నిరూపించండి, దమ్ముంటే నిరూపించండి. మీకు మీరు నిజాయితీ పరులు అంటే మీ సిబిఐ ఎన్క్వైరీ అడిగి క్లీన్ చిట్ తీసుకోండి. మీకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు, 43,000 కోట్లు సిబిఐ రిపోర్ట్ ఇస్తేనే మీకు నమ్మకం లేదు సిబిఐ మీద. కానీ లోకేష్ బాబు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చాడు, ముత్తుకూరులో మంత్రి చిట్ట అయిపోయాడు, ఆయన నోరు పారేసుకున్నాడు కోర్టు దొంగ అంటే ఆయన గోవర్ధన్ రెడ్డి, ఆయన కోర్టు థెఫ్ట్ అని కొడితే గూగుల్లో చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్, గోవర్ధన్ రెడ్డి కోర్టు దొంగతనం అన్నీ వస్తాయి గూగుల్లో వస్తాయి. కానీ మీ ఇద్దరు కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి తిరిగిపోయి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అపీల్ చేసి సిబిఐ ఎన్క్వైరీ చేయించుకొని మీరు నీతివంతులని బయట రండి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.